హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ మిస్టరీ జలకన్యల గురించి తెలుసుకుందాం అసలు జలకన్యలు ఉన్నాయా లేవా ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఉన్న అన్ని డౌట్స్ తొలగిపోతాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జలకన్యలని మెర్మైడ్స్ అని అంటారు వీరిని జపాన్లో మినిక్యాస్ అనే పేరుతో పిలుస్తారు జలకన్యల గురించి ప్రపంచంలో అందరికీ అనుమానాలు ఉన్నాయి రెండు వేల పదహారులో ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిన వీడియో ఈ వీడియోని కొంతమంది షిప్లో వెళ్తుండగా తమ దగ్గర ఉన్న డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారు ఈ వీడియోలో జలకన్య సమూహ్యమే ఉంది ఈ వీడియోని ఎవరు కూడా ఫేక్గా నిరూపించలేకపోయారు ఎందుకంటే సాధారణ మనిషి ఒక పెద్ద సముద్రంలో ఈత కొట్ట లేడు కాబట్టి ఇదేంటని నిరూపించుకోలేకపోయారు ఈ వీడియో డెన్మార్క్లోనే ఉన్న జలకన్య అస్థిపంజరం ఇదే మనకు జలకన్యలు ఉన్నాయని చెబుతున్న అతిపెద్ద నిదర్శనం ఈ అస్థిపంజరం డెన్మార్క్ మ్యూజియంలో ఉంది ఒకవేళ ఇది నకిలీది అయితే దీన్ని నేషనల్ మ్యూజియంలో పెట్టనిచ్చేవారు కాదు కదా ఈ అస్థి పంజరం ఒక రైతు భూమి తవ్వుతుండగా దొరికింది ఇది తప్ప వేరే జలకన్యల అస్థి పంజరాలు ఇంకా మనకు దొరకలేదు చూడండి ఇది కొంతకాలం ముందు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది అందులో కొంతమంది స్టూడెంట్స్ ఒక నదిని చూడడానికి వెళ్తారు అప్పుడే వారికి ఒక పెద్ద బండరాయి మీద కూర్చున్న ఒక వింత ఆకారం కనిపిస్తుంది దానిని చూసి వారందరూ షాక్ అవుతారు ఆ వింత ఆకారం దేందో కాదు ఒక జలకన్య అని కాసేపు ఆ రాయిపై కూర్చున్న జలకన్యే తర్వాత నీటిలోకి దూకి వెళ్ళిపోతుంది ఈ వీడియో ఒక సీ డ్రైవర్ కెమెరాలో రికార్డ్ అయింది అతను చెప్పింది ఏంటంటే తాను రివర్ లో కింది భాగానికి వెళ్తున్నప్పుడు ఒక జలకన్య తన కళ్ళ ముందు నుండే వెళ్ళిందని దాన్ని రికార్డ్ చేశానని చెప్పాడు కొంతమంది ఈ వీడియోని ఫేక్ అనుకుంటారు కొంతమంది నిజం అనుకుంటారు కానీ మానవులు కేవలం నాలుగు శాతం సముద్రాన్ని మానవులు కేవలం నాలుగు శాతం సముద్రాన్ని మాత్రమే చూడగలిగారు ఎవరికి తెలుసు ఫ్రెండ్స్ ఇంకా సముద్రం కింది భాగంలో జలకన్యాలు ఉన్నాయేమో అని చాలామంది అనుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్